సో ఇప్పుడే కలాం గారి హౌస్ అయితే మొత్తం విజిట్ చేసినాము, భయంకరం ఉన్నాయి. వీడియోస్ అయితే తీయలేదు కానీ, బట్ నేనైతే తెలియకుండా కొన్ని అయితే తీయేశాను. పాలు అయితే నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి, మరీ అంత టేస్ట్ ఏం లేదు కానీ. తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్ రెనోవేట్ చేస్తున్నారు కదా, మొత్తం వర్క్స్ అయితే అవుతా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. పక్క అయితే ఎండ సా ఓడేస్తుంది, ఇంకో పక్క చల్లగా చల్లంటే చల్లి. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అన్నమాట. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మనమైతే తిరుపతి టు రామేశ్వరం అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ప్రజెంట్ ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము, జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. ఒకసారి చూడండి, మామ ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళి నా కోసం ఒక్క లైక్ చేసి అయితే వచ్చాయండి. అలాగే ఈ ఛానల్ని కూడా కొత్తగా విజిట్ చేస్తా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ముఖ్యంగా రామేశ్వరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దీపు బిగ్ బాస్ పోవాలని చెప్పి రామేశ్వరంలో ఉన్న శివయ్యను మొక్కుకొని మిగతా గుళ్ళు దర్శనం చేసుకుందామని చెప్పి అయితే బయలుదేరాను. మనకైతే సీట్ నెంబర్ అయితే S4 వచ్చింది, S4 21 అంట. సో అక్కడికి వెళ్ళి అయితే కూర్చోవాలి మనం ఇప్పుడు. మీరు కూడా తిరుపతి టు రామేశ్వరం వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్లో అయితే వెళ్ళండి, 11:50 అయితే ఉంటుంది. ఒకసారి ట్రైన్ నెంబర్ చూసుకోండి, 4 నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ నెంబర్స్ ప్రకారం అయితే మనకైతే లోయర్ బెర్త్ వచ్చింది, అది కూడా RAC అనమాట. అంటే ఒక సీట్ లో ఇద్దరు కూర్చోవాలా? డే టైం అయితే కూర్చునేస్తామేమో కానీ నైట్ టైం లో పడుకోవడం చాలా కష్టం ఒక సీట్ లో ఇద్దరు అంటే. ఇంకా ట్రైన్ ఎక్కిన ఒక 1/2 అవర్ కి అంటే కరెక్ట్ గా 12:20 అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ గా 1.5 డే జర్నీ చేసిన తర్వాత ట్రైన్ లో ఇంకా కరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ 5 అంతా మండపం దగ్గర అయితే దిగేసినాము. ట్రైన్ దిగి బయటకు రాగానే కుప్పలు కుప్పలుగా జీపులు ఆటోలు వ్యాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అసలు ఎందుకున్నాయి అని చెప్పి అడిగితే వాళ్ళని, ఇక్కడ నుంచి రామేశ్వరం కైతే 18 కిలోమీటర్లు ఉంటదంట, అంటే 1/2 అవర్ పడుతుంది వెళ్ళడానికి. మనిషికైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఏ వెహికల్ ఎక్కినా. సో ఇక్కడ రామేశ్వరం కి రీచ్ అయినాక ఆనంద్ రెసిడెన్సీలో అయితే రూమ్ తీసుకున్నాం మేము. పర్ డే కి 1200 అయితే పడుతుంది, ఆ 1200 లో 200 అయితే ఆటో వాళ్ళకి కమిషన్ వెళ్ళిపోతాదంట. రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, 1200 అంటే వర్త్ అనమాట రోజుకి. మీరు కూడా రామేశ్వరం కి వచ్చి హోమ్ స్టే కోసం వెతుకుతా అంటే తప్పకుండా ఈ ఆనంద్ రెసిడెన్సీలో అయితే రూమ్ తీసుకోండి మీరు. ఇప్పుడైతే మనం రూమ్ తీసుకొని డైరెక్ట్ గా 20 బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట స్నానం చేసేది. నిద్రమత్త అయితే భయంకరంగా ఉంది, సో వెళ్ళి మునగాలి కదా తప్పదు శివయ్య కోసం అయితే. సో అక్కడ మునిగేసి డైరెక్ట్ గా గుళ్ళోకి అయితే వెళ్తాము. ఓ సారీ సారీ సారీ, ముందుగా 21 బావిల దగ్గరికి కాదనమాట, ఫస్ట్ సముద్రం దగ్గరికి పోయి అక్కడ స్నానం చేసి తర్వాత 21 బావి దగ్గరికి అయితే వెళ్ళాలంట. ఇంకా టీ తాగాలనిపించిందని సముద్రంకి వెళ్లే దారిలోనే పక్కన టీ షాప్ కనబడితే అక్కడికి వెళ్ళి టీ తీసుకోకుండా 6 లక్షలు అయితే తీసుకున్నాను, 20 రూపాయలంట. దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వినండి మీరే. పాలైతే నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి, మరీ అంత టేస్ట్ ఏం లేదు కానీ పర్లా. ఓ ఇప్పుడే సముద్రం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట, సముద్రం చూపిస్తా చూడండి. భయంకరంగా చలి ఉన్నది, కాళ్ళ కింద పెడతానే ఒకసారి చూడండి, చల్లి అయితే సావు కూడా వస్తుంది కాళ్ళు పెడతానే. అబ్బబ్బా ఇంకా తప్పదు కదా అశివాయ్ కోసం మునగుతాం. పక్క అయితే ఎండ సావు ఓడేస్తుంది, ఇంకో పక్క చల్లగా చల్లి అంటే చల్లి. పబ్బా అయితే ఇక్కడ 3 సార్లు మునగాలన్నమాట, ఓం నమ శివాయ అనుకుంటూ. సో మునిగేద్దాము. సో ఫైనల్గా 3 సార్లు అయితే మునిగాము, భయంకరంగా ఉప్పు అంటే ఉప్పు నీళ్ళు అయితే చల్లగా అసలు ఏం కాలేదు. సో నెక్స్ట్ బావి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము, ఇక్కడేం కాలేదు అసలు, ఉప్పు అంటే ఉప్పుగా ఉన్నాయి నీళ్ళు. సముద్రం అంటే మనందరికి తెలిసిందేగా ఉప్పు, సో ఇప్పుడైతే మరీ భయంకరంగా అయితే ఉంది ఉప్పు అయితే. సో నెక్స్ట్ బావి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా సముద్రంలో స్నానం చేసేసి దర్శనానికి వెళ్లే మార్గంలో మధ్యలో మాడికాయలు అమ్ముతా అంటే అవి ఒక 4 ముక్కలు తినేసి దర్శనానికి అయితే మళ్ళీ బయలుదేరినాము. దర్శనానికి వెళ్లే ముందు 22 బావిల్లో ఉన్న నీళ్లతో అయితే స్నానం చేయాలంట, ఆ నీళ్లతో కూడా స్నానం చేసినట్లయితే మనం ఏం కోరుకున్నా జరుగుతుందంట. ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతానే సైడ్ అంతా బకెట్లు కట్టేస్తున్నారు. అసలు ఏం దబ్బా ఈ బకెట్లు ఇస్తుంది అని తెలుసుకుంటే అక్కడ ఉండే మనుషులకి ఒక బావికి 50 రూపాయలు ఇస్తే మనకు ఒక బాటిల్ కైతే నీళ్లు పోస్తారంట. అసలు ఏ గుళ్ళు
ఊళ్ళో పోయిన ఈ స్కాములు మాత్రం అస్సలు ఆగట్లేదు. అసలు ఈ 22 తీర్థాలకి అంటే మొదటి తీర్థం మహాలక్ష్మి తీర్థం నుంచి ఆఖరి తీర్థం కోడి తీర్థం వరకు ప్రతి తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటాదంట. అంటే ప్రతి తీర్థం కాడ ఒక అమ్మవారు అయితే ఉంటారు. మనం ఏదన్నా కోరిక కోరుకోవాలన్నా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి గట్టిగా మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరుతాదంట. నేనైతే దీపు బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి గట్టిగా 22 బావిలు కాడ ప్రతి అమ్మవారిని అయితే మొక్కున్నాను. ఆ దేవుడు వల్ల ఇది కూడా సాధ్యం అయితే ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉండిపోతాను. దీనికి మీరు కూడా చేతులు జోడించి ప్రతి ఒక్కరూ సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మనందరం పిడికిలు బిగించి ఐక్యమత్యంగా పోరాడితే దీపు అన్నని ఈజీగా బిగ్ బాస్ కి అయితే పంపించచ్చు. దీనికి తప్పకుండా మీ హెల్ప్ అయితే చాలా అంటే చాలా అవసరం మాకు. సో అందరూ హెల్ప్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటా అన్నాను. అసలు మాకు ఎలా హెల్ప్ చేయాలో చెప్తాను, ఒక్కసారి వినండి. ఫర్ ది ఫస్ట్ టైం నా కోసం ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నా. ప్రతి వ్యూ నాకు ఇంపార్టెంట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎప్పటి నుంచో నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలనేసి ఒక డ్రీమ్ ఉండేది. కాకపోతే ఒక కామన్ మ్యాన్ ని ఏ సీజన్ లో తీసుకోలేదు కాబట్టి నన్ను తీసుకుంటారో తీసుకోరో అనేసి నేను ఎక్కడా రివీల్ చేయలేదు. సో ఈ వీడియోలో అయితే మీరు తప్పకుండా ఎండిమోల్ షైన్ ఇండియాని, స్టార్ మా ఆఫీషియల్ ని, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ని, అన్నపూర్ణ స్టూడియోస్ ని అయితే కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి. అలానే ఈ రీల్ ని స్టోరీ పెట్టి నేను చెప్పిన 4 అకౌంట్స్ అయితే మెన్షన్ చేయండి. బిగ్ బాస్ కి వెళ్ళాలంటే నీ చేతుల్లోనే ఉంది. సో నా కోసం ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి చాలు. ఇంకా శివయ్య దర్శనం పూర్తి చేసుకుని దీపు బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి గట్టిగా మొక్కుకొని బయట అయితే వచ్చేసాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి ఒక్క సెకండ్ నా కోసం బ్యాక్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దర్శనం బాగా చేసుకుని గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో అబ్దుల్ కలాం హౌస్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. అంతకీ ఇవన్నీ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ రామేశ్వరం చుట్టుపక్కలలోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో కనపడుతున్న కింద బ్లూ గేట్ లోనే అన్నమాట అప్పుడు అబ్దుల్ కలాం ఉన్నింది. సో ఆ బిల్డింగ్ లో పైన అయితే అబ్దుల్ కలాం సాధించిన అవార్డులు ప్రతి ఒక్కటి అన్ని అక్కడే ఉంటాయి అన్నమాట. ఒక్కసారిగా లోపలికి ఎంటర్ అవుతానే చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన పాఠాలన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. కలాం గారు వేసుకున్న డ్రెస్ నుంచి కలాం గారు సాధించిన పురస్కారాల వరకు ప్రతి ఒక్కటి డిస్ప్లే లో పెట్టారు. అక్కడైతే వీడియో అయితే తీనిలేదు కానీ లోపల నేనైతే తెలియకుండా షూట్ చేశాను. సో ఇప్పుడే కలాం గారి హౌస్ అయితే మొత్తం విజిట్ చేసినాము, భయంకరం ఉన్నాయి. వీడియోస్ అయితే తీనిలేదు కానీ బట్ నేనైతే తెలియకుండా కొన్ని అయితే తీయేశాను. సో వీడియోస్ అయితే చూడండి ఒకసారి. సో ఈ వీడియో అయితే రామేశ్వరం బ్లాగ్ లో పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియోని లైక్ చేయకుండా మర్చిపోయింటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ సరే మరి, హెల్లో సార్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ.